గ్రేటర్ వరంగల్లో రోడ్లు డ్రైనేజీలు సరిగ్గా లేక పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాకాలం వరద నీళ్లతో కాలనీలు నిండిపోయాయి. ఇల్లు వదిలి వెళ్లాల్సిన దుస్థితి వస్తోంది. మళ్లీ వర్షాకాలం రావడంతో వరదలు ముంచెత్తుతాయనే భయంతో గడుపుతున్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని ముంపు ముప్పు ప్రాంతాలపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. గ్రేటర్ వరంగల్ నగరంలో దాదాపు 1450 కాలనీలు ఉండగా అందులో 700 కాలనీల్లో డ్రైనేజీలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఉండగా వర్షాలు పడినప్పుడు నీటి ప్రవాహం ముందుకు వెళ్లక వేల సంఖ్యలో ఇళ్లు ముంపుకు గురవుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారులు ముంపు సమస్యను తీరుస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఏనుమామల సమీపంలోని ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, వివేకానంద కాలనీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చిన్న వాన పడినా ముంపుకు గురవుతున్నాయి. వీటితో పాటు శివనగర్, సంతోషిమాతా టెంపుల్ వీధి, ఎన్టీఆర్ నగర్, హనుమకొండలోని అశోక కాలనీ, గోకుల్ నగర్, లోకల్ బస్ డిపో ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముంపు ఏరియాల నుంచి వరద నీరు బయటకు వెళ్లేందుకు సరైన విధంగా డ్రైన్లు లేక ఈ సమస్య ఏర్పడుతుండగా కొన్ని సందర్భాల్లో వారం నుంచి 10 రోజుల పాటు కాలనీల నుంచి నీళ్లు బయటకు వెళ్లక అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు కూడా ఇక్కడి కాలనీలు నీట మునిగాయి. ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, వివేకానంద కాలనీల్లో ఇప్పటికీ వరద నీళ్లు బయటకు వెళ్లక ఇళ్ల మధ్యనే నిలిచిపోయింది. గ్రేటర్ వరంగల్ అధికారుల నిర్లక్ష్యంతో వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాల కాలనీ వాసులు పూర్తిగా భయాందోళనతో గడుపుతున్న పరిస్థితి ఉంది. వర్షాకాలం వచ్చింది, ఇక వర్షాలు మాత్రం తీవ్రతరం అయితే పూర్తిగా జలదిగ్బంధంలో కాలనీలు, పదల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలో పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు గ్రేటర్ అధికారులు నిజంగా ప్రణాళికలు వేస్తున్నామని చెప్తున్నారు. అటు మోరీలు సాపు చేస్తాము, డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తాం, లోతట్టు ప్రాంతాలకు ప్రణాళిక ముందస్తుగానే చెప్పి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి పనులు కూడా ఏ కాలనీ లోపల జరగలేదు. నిజానికి వరంగల్ గ్రేటర్ వరంగల్ పరిధి లోపల 600 కోట్ల పైచలకు నిధులు వినియోగిస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయి లోపల ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ప్రస్తుతం మనం 14వ డివిజన్ లోపలనో అసలు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, వారు స్థానికంలో అడిగి తెలుస్తున్నా, చెప్పండి అసలు ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటిది, మీ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటిది? సార్, ఇక్కడ లక్ష్మీపతి కాలనీ గల్లీలో మరి రోడ్డు చాలా ఘోరంగా ఉంది. వర్షం పడితే ఒక 6 రోజులదాకా పిల్లలు బయటికి పోరు, స్కూలు బంద్ అవుతుంది, వృద్ధులు నడవలేకపోతున్నారు, వృద్ధులు చాలామంది కింద పడి ఉన్న రోజులు ఉన్నాయి. 1 రోజు దాకా ఒక్కరోజు వర్షం పడితే 1 రోజు దాకా బయటికి వెళ్ళలేము. ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉంది. మళ్ళీ పోతే అధికారుల దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యే కలిసినాం, ఎవరు కలిసినా ఎవరు స్పందించట్లేదు. దయచేసి మా మీద ఈ వార్డులు మీరు దృష్టి పెట్టుకొని మాకు రోడ్డు ఇస్తారని ఆశిస్తూ, ఇంకా ముందు ఏ గల్లీ లేకుండా ఫస్ట్ ఈ లక్ష్మీపతి కాలనీ గల్లీ మాత్రం చేస్తే మేము అందరం సంతోషంగా ఉంటాం. లేకపోతే ఇంకా చాలా ఘోరమైన విషయాలు ఉంటాయి. పిల్లలు పాడు, బండ్లు పాడు, వృద్ధులు పాడు చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికారులు మా మీద స్పందించి రోడ్డు తొందరగా వేయగలరని ప్రార్థిస్తున్నాం. చెప్పండి, అసలు ఎన్నేళ్ళ నుంచి సమస్య ఉన్నది, మీకు అధికారులను కలిసి అసలు ఏమంటున్నారు? మేము 20 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది. మోరీ డ్రైనేజ్ అయితే పక్క వేయాలి. చిన్న చిన్న గల్లులలో కూడా వేరే ఏరియాలలో పోతే మంచిగున్నది. ఇక్కడ మాత్రం ఇంత గ్రేటర్ వరంగల్న ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది. నీళ్ళల్లో మునిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సారయ్య గారు కూడా వచ్చి నడుం పంటి నీళ్ళల్లో కూడా ఉండి మాట్లాడిండు. మాకు ఇప్పుడు అర్జెంటుగా డ్రైనేజ్ ఉన్ను, రోడ్డు కావాలి, ప్రతి గల్లీ ప్రతి రోడ్డుకు ఇదైతే కావాలి అని కోరుకుంటాను. గత సంవత్సరం కూడా వరదలు వచ్చినాయి, మొత్తం ఇదంతా ముంపు గురైనాయి. నిజంగా ఎట్లా ఇబ్బంది పడ్డారు? అధికారులు వచ్చిర్రా, తర్వాత నాయకులు వచ్చిర్రా, అసలు ఏమైనా చేసిర్రా? అప్పని ఇవ్వలు రాలేదు. ఈ కాలనీ చాలా ఇబ్బందికరంగా ఉంది. గత 5 ఇండ్లగాంచల్లి నీడబునికి మా కేవీ గార్డెన్ కూడా మూతపడింది. ఈ 2 నెలల గాంచెల్లి అన్నీ రోడ్లు పోసుకుంటా, మట్టి మేము పోసుకుంటా, స్వచ్ఛందంగా పోసుకొని రిపేర్ చేసుకుంటున్నాం. చెప్పండి, అసలు గత సంవత్సరం కూడా పూర్తి ఇబ్బందులు పడ్డారు, అధికారులు మాట ఇచ్చారు 6 నెలల కిందనే ప్రణాళిక చేస్తున్నాము, అసలు వర్షాకాలం రాకముందే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, నిజంగా చేసిర్రా? ఇక్కడ ఎట్లుంది? 5 సంవత్సరాల బట్టి పోతాం, గ్రీవెన్సీలు పోయినాం, కార్పొరేటర్ దగ్గర పోయినాం, ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం, మేయర్ గారి దగ్గర పోయినాం, ప్రతిసారి ఇక్కడ పిలిపించి సమస్యను కూడా చూపించాము, ప్రెస్ వాళ్ళకు కూడా విన్నవించుకున్నాం, కానీ వచ్చి ఒక్క అధికారి వచ్చిన దాఖలా లేదు. మొన్న రీసెంట్గా 8వ మే 5 కూడా 8వ తారీఖున కూడా గ్రీవెన్సీలు ఇచ్చినాం,
దీని తాలూకా మా స్లిప్ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు కనీసం ఒక అధికారి కూడా మన గ్రీవెన్స్ సెల్ నుండి వచ్చి మరి ఏంటి సమస్య అని కూడా అడిగిన దాఖలలేరు. మా 14th November డివిజన్ ఈ వర్షం పడితే మొత్తం ఎంత కాలనీ అయితే మొన్న మీ స్వచ్ఛందంగా రోడ్డు వేయించుకున్నాం. మనిషికి ఒక 4000 ఇప్పుడు మొన్నటిసారి 4000, అంతమందిసారి మళ్ళీ 4000 వేసుకొని పోసుకున్నాం. ఇంతవరకు అసలు రోడ్డు పట్టించుకోవడం లేదు, డ్రైనేజ్ లేదు, ఏది లేదు, చాలా ఇబ్బంది అయింది. వర్షం వస్తే మాత్రం పిల్లలు మొత్తం మేము ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోతున్నాం. 3-4 రోజులు అసలు బయటకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దీని సాలుగా ఫోటోలు మన ట్విట్టర్లో కూడా పెట్టినాం, కానీ ఎవరు ఒక్కరు కూడా అధికారి అనేది వాళ్ళు రావడం లేదు, స్పందిస్తలేరు. మాకు అసలు కాలనీ సమస్య ఇంతవరకు తీరట్లేదు, మాకు ఏది వేయనట్లేదు. ఈ డ్రైనేజీని ఒక రోడ్ వేస్తే మాకు స్వచ్ఛందంగా మా పిల్లలు యథావిధిగా స్కూల్ పోతారని మేము ఆశిస్తాను. అది అన్నీ ఏం ప్రాబ్లం లేదు, అన్నీ కడతాను. మేమేం డ్యూగిట్లు ఏం లేవు, కానీ ఇంతవరకు మేము మేయర్ గారి దగ్గర పోయినా స్పందించలేదు, కార్పొరేటర్ గారి దగ్గర పోయినా, ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి మొత్తం. ఇది మా పరిస్థితి, ఇలా పోవాలి మొత్తం. పిల్లలు 4-5 రోజులు కంప్లీట్ హౌస్ అరెస్ట్ అవుతాం, పిల్లలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన పరిస్థితి. ఇక ఇంట్లోనే ఇక ఉన్నదో లేదో తినుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. అసలు ఇంతవరకు ఏ అధికారం ఎందుకు కూడా పట్టించుకోలేదు. మరి మా కాలనీ వాళ్ళు కరెంట్ బిల్లు కడతలేమా, ఇంటి పిన్ కడతలేమా, మేము అసలు మేము ఓటర్ లిస్ట్ లేమా అనేది నాకు అర్థమవుతలేదు. అది మాకు సమస్య వచ్చింది. చెప్పండి, ఎందుకు మీకు స్థానిక కార్పొరేటర్ దగ్గర వెళ్ళట్లేదా, ఏం చెప్తుండు, అసలు ఆయన స్పందన ఎట్లా ఉన్నది దీని సమస్య మీద? సమస్య ఇయ్యాలతా రేపత్తా అనే ముచ్చట్ని అంటాను. ఇంతకుముందు మీ మీడియా మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేస్తే ఇప్పుడు ఇంటర్నల్ రోడ్లు వేరే వాళ్ళకి ఇచ్చినట, మెయిన్ రోడ్డు వేరే వాళ్ళకి ఇచ్చినట, అంటే రెండు ఒకటేసారి కావాలి సార్ అని చెప్పేసి అన్నాం. రోజు కాల్ చేస్తూనే ఉంటాం కార్పొరేటర్కు, మళ్ళీ గ్రీవెన్స్ ఇళ్ళ కూడా మేము పెడతానే ఉంటాం. సార్కు ఫోన్ చేస్తా అంటే ఇవాళ రేపు అని మాట దాటవేసుడే తప్ప, కానీ దానికి పరిష్కారం అనేది లేదు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ కాంచి ఇదే పరిస్థితి మాది. ఎవరి దగ్గర పోయినా ఏది పోయినా పరిష్కారం అనేది లేదు. రోడ్లు డ్రైనేజీల గురించి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలని అయితే బయటికి వెళ్ళని పరిస్థితి, ఒక చిన్న వానకే, పెద్ద వాన కాదు, ఒక చిన్న వానకు ఒక వారం 10 రోజుల దాకా బయటికి వెళ్ళని పరిస్థితే ఉంటుంది. ఉన్నదో లేదో తినుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు అయితే స్కూళ్ళకు వెళ్ళనే వెళ్ళారు, ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి వానలు పడితే. చూడవచ్చు, ఇది కాలనీ వాసుల స్పందన అయితే. ప్రస్తుతం మన దగ్గర వృద్ధురాలు ఉన్నారు, అసలు సమస్య ఏంటనే వారి మాటలు తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఎందుకు ఈ ఇట్లా ఉందని చెప్పి సమస్య ఉందని చెప్తే వాళ్ళు ఏమైనా స్పందిస్తారా అధికారులు? ఇక్కడ స్పందించలేదు నాయన, ఎవరు స్పందించలేదు. వచ్చుడు యోగ్యత చేసుడు, సపరేక పోవుడే ఏమి లేదు నాయన, ఏమి లేదు. వాళ్ళు వచ్చి ఇట్లా దించుకునుడు పోవుడే. మేము నీళ్ళల్లో ఏడుచుడే 20 ఏళ్ళ సంది, ఇదే కట్టమా ఏం చేయాలి? ఇక సావాలనా బతకాలనా? ముసలోళ్ళు అయితే ఈటలకి వెళ్ళకుంటే ఆ నీళ్ళల్లో కూర్చుని, ఆ నీళ్ళల్లో బియ్యం దడుచుడు, సిద్ధర్లు దడుచుడు, ఇంతెత్తాయి నీళ్ళు, ఇంతెత్తాయి. ఏం చేయాలి? ఎన్నికలప్పుడు వచ్చి అన్ని చేస్తామని చెప్పి వచ్చారు కదా, మరి నిజంగా అడగట్లేరు, మీరు అడగట్లేరా అప్పుడు వచ్చిన? మేము చేస్తాం అమ్మా, నిజంగా అమ్మా, నాతోడమ్మా, నీతోడమ్మా అని నెత్తిద చేతులు పెట్టుకుంటారు. నెత్తిద చేతులు పెట్టుకుంటే మేము నమ్ముతాం. ఏం చేయాలి? ఒక్క ఈ వాడకు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు వాడు. ఈ కాలనీకైతే ఒక్క రూపాయి కూడా ఇయ్యడు బిడ్డ, ఒక్క రూపాయి ఇయ్యడు, ఒక పావులు ఇయ్యడు వాడు. ఇయ్యకుంటే ఇగో ఇది కట్టం, మాకు ఇది కట్టం. ఇక ముసలోళ్ళను చూసి రెండు కుర్చీలు వేసి కూర్చుండబెడతారు కొడుకులు. ఏం చేయాలి మరిగా? మళ్ళీ వర్షం బాగా పడితే అంతా మునిగితే ఏంది, మీ పరిస్థితి ఏంది? ఏమన్నా జరుగుతాయి, జరగదని జరుగుతుంది ఎట్లా? జరుగుతే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు అంత అడిగి సాడత వస్తాయి. ఇక కోపం పట్టాను నేను, నాకు మరేం చేయాలి బిడ్డయ్య? మాకు ఇప్పుడు రోడ్లు కావాలి, ఏమి లేదు. రోడ్లు కావాలి, అది కూడా మోరీలు కావాలి మాకు. ఈ మోరీలు కావాలి, ముసలోళ్ళు దళ్ళాటాళ్ళు వానత్త కథం ఏదన్నా పెద్దగా చూసి దాని మీద కూర్చుండ పెడతారు కొడుకులు. ఏం చేయాలి? ఇక ఏం చేయాలి బిడ్డ? పెద్దగా చూసి ఇక ఇప్పుడు అత్తాడు కదా, ఇక అత్తాడు, ఇక వచ్చి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరికీ దండము. నేను చేస్తా, నేను ఎట్లయినా చేస్తా, నీతోడు నాతోడు అని చోళ్ళు కూడా పెట్టుకుంటాడు వాడు. ఇక ఏం చేయాలి బిడ్డ? ఇది కాలనీ వాస స్పందన. స్మార్ట్ సిటీ వరంగల్ అని చెప్తున్నప్పటికి కూడా పూర్తిగా కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ లేని పరిస్థితులు అయితే చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు 14 డివిజన్లో కూడా పూర్తిగా అసలు డ్రైనేజ్ కూడా నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే స్మార్ట్ సిటీ అంటూ ఒకవైపు ప్రభుత్వం గొప్పలు చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా డ్రైనేజ్ నిర్మాణం లేక, రోడ్ల నిర్మాణాలు లేక పూర్తిగా కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా అటు అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం పడడంతో కూడా పూర్తిగా రాబోయే వర్షాల లోపల పూర్తిగా జలదిగ్బంధం లోపల కాలనీలే మొత్తం మునిగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పటికైనా గ్రేటర్ అధికారులు నిర్లక్ష్యం వీడి కాలనీ లోపల ఉండే సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్ అయితే కాలనీ వాసుల నుంచి అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
వీడియో జర్నీ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఓరగల్లు నగరం మొత్తం చెల్లాచెదురైంది. దీంతో ముంపు నివారణకు చర్యలు చేపట్టేందుకని 2021లో ఫీల్డ్ విజిట్ చేసి తరచూ నీట మునుగుతున్న 138 లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. ఇందులో కాజీపేట సర్కిల్ పరిధిలో 86, వరంగల్ సర్కిల్ పరిధిలో మరో 52 ప్రాంతాలున్నట్టు తేల్చారు. ఇందులో 1-2 చోట్ల తప్ప ముంపు నివారణకు పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ సీజన్తో సంబంధం లేకుండా వానలు పైనున్న చెరువులు, కుంటల నుంచి వచ్చే నీటిని ఈ ఏరియాలోకి ఎంటర్ కాకుండా మళ్లించాల్సి ఉంది. ఇక్కడున్న ఇరుకు నాళాలతో వరద అవుట్ఫ్లోకు ఇబ్బందులు ఎదురవుతుండగా స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ ప్రత్యామ్నాయ చర్యల వైపు కూడా ఆలోచించడం లేదనే ఆరోపణలున్నాయి.